ఇండియా అందమైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి. ఎంతోమంది దేశీయ విదేశీయ టూరిస్టులను ఆకర్షిస్తోంది. ప్రతి పర్యాటకుడికి ప్రపంచంలో ఇండియా తప్పక చూడదగిన ప్రదేశం. అయితే పట్టణీకరణం పెరగటం, అలాగే మానవుడు ప్రకృతి పట్ల చూపుతున్న అనేక దౌర్జన్య చర్యలు కారణంగా, అంటే కాలుష్యం, అడవులు నరకటం మొదలైన వాటి కారణంగా కొన్ని అందమైన ప్రదేశాలు అంతమయ్యే చివరి దశలో ఉన్నాయి. ఆ రకంగా ప్రకృతిలో త్వరలో అంతరించిపోగల కొన్ని అందమైన ప్రదేశాలను ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్లోని మున్సియారి. మున్సియారి ప్రదేశం ఒక అందమైన హిల్ స్టేషన్. హిమాలయ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఇది ఉంటుంది. ఇది తప్పక చూడదగిన ప్రదేశం. దీనిని మున్సియారి అని కూడా అంటారు. తర్వాతది జనస్కార్ వ్యాలీ. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. జనస్కార్ వ్యాలీని అందరూ వాటింగ్ వ్యాలీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రదేశం ఇండియాలో ఎవరూ అన్వేషించని ప్రదేశం. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఇది కార్గిల్ జిల్లాలో ఉంటుంది. సంవత్సరంలో చాలా భాగం ఈ వ్యాలీ పూర్తిగా మంచుచే కప్పబడి ఉంటుంది. కనుక దీనిని చూడాలంటే మే నెల మధ్య భాగం నుండి అక్టోబర్ నెల మధ్య భాగం వరకు సౌకర్యంగా ఉంటుంది. పర్యాటకులు సాధారణంగా ఈ ప్రదేశాన్ని శ్రీనగర్తో చూస్తారు. ఈ ప్రదేశానికి గల రోడ్డు పూర్తిగా బురదమయంగా ఉంటుంది. డ్రైవింగ్కు అనుకూలం కాదన్నమాట. ఇక ఆ తర్వాతది కురి, ఇసుక దిన్నెలు. ఇది జైసల్మేర్లో ఉంటుంది. రాజస్థాన్ ఎడారులు అందాలు చూడాలంటే జైసల్మేర్కు సమీపంలో కల కురి ఇసుక దిన్నెలపై నుంచి చూడాలి. ఇక్కడ ఇసుక దిన్నెలు ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశంగా చెప్పుకోవచ్చు. కురి విలేజ్ జైసల్మేర్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కురిలోని నివాస గృహాలు మట్టి అలాగే గడ్డి పోచలతో నిర్మించబడి ఉంటాయి. ఇవి అక్కడి ఎడారులకు మరింత శోభను ఇస్తాయి. ఇక్కడి క్యాంప్ ఫైర్లు, కలబిలియా డ్యాన్స్లు ఆహ్లాదకర సాయంకాలాలను పర్యాటకులకు అమితంగా ఆనందిస్తారు. కచ్లోని సాల్ట్ ఎడారి. కచ్లోని గ్రేటర్ రాన్ ప్రదేశంలో ప్రపంచంలోనే పెద్దదైన సాల్ట్ ఎడారి ఉంటుంది. అద్భుతమైన అందాలు కలిగి ఉంటుంది. ఇక్కడి ఉప్పు కణికలు సూర్యరశ్మి 10 వజ్రాల వలె మెరుస్తూ ఉంటాయి. డెజర్ట్ అంతా ఒక అద్భుతం వలె ఉంటుంది. మహారాష్ట్రలోని మాథేరాన్. మాథేరాన్ ఒక అందమైన హిల్ స్టేషన్. అద్భుత ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం రాయగఢ్ జిల్లాలో కలదు. ఇండియాలో తప్పక చూడవలసిన ప్రదేశం అని చెప్పుకోవాలి. మాథేరాన్ హిల్ రైల్వే ఇండియాలోని 6 హిల్ రైల్వేలలో ఒకటి. ఈ ప్రదేశానికి వాహనాలు అనుమతించరు. దస్తూరి పాయింట్ తర్వాత కార్లు కూడా అనుమతించరు. దస్తూరి నుంచి మాథేరాన్కు నడక సాగించవలసి ఉంటుంది. దూధ్సాగర్ జలపాతాలు, గోవా. ఈ జలపాతాలు మీరు అనేక సినిమాల్లో చూసే ఉంటారు. చాలా అందమైనదిగా ఉంటుంది. అచ్చు పాలు ప్రవహిస్తున్నాయా అన్నట్టు మైమర్పించాయి. వెంబనాడ్ లేక్, అలెప్పి. కేరళ రాష్ట్రంలోని అలెప్పిలో కల వెంబనాడ్ లేక్ ఇండియాలో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశంలో బ్యాక్ వాటర్ అందాలు అద్భుతంగా ఉంటాయి. పగడపు దీవులు, లక్షద్వీప్. మీరు ప్రకృతి ప్రియులు అయినట్లయితే లక్షద్వీప్ దీవులలోని నీటి కింద గల కోరల్ రీఫ్లను అన్వేషించాలి. ఎంతో అడ్వెంచరస్గా ఉంటాయి. ధనుష్కోడి బీచ్, రామేశ్వరం. ధనుష్కోడి తమిళనాడులోని ఒక చిన్న గ్రామం. అక్కడ కల అందమైన బీచ్కు అది ప్రసిద్ధి. ఈ బీచ్లో స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయని కూడా నమ్ముతూ ఉంటారు అక్కడ ప్రజలు. ది షోలా గ్రాస్ ల్యాండ్స్, నీలగిరి. నీలగిరిలోని అతి ఎత్తైన ప్రదేశంలో ఈ గడ్డి భూములు కలవు. ఇండియాలో ఈ ప్రదేశం ఎంతో బెస్ట్, కనుక తప్పక చూడాలి. ఈ షోలా గ్రాస్ ల్యాండ్స్ దక్షిణ ఇండియాలోని ఈ పర్వత ప్రాంతాలలో మాత్రమే కలదు. తర్వాత ఒడిశాలోని భీతకానిక తడి భూములు. ఒడిశాలోని చాందీపూర్ నుంచి భీతకానిక ప్రదేశం సుమారు 206 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వెట్ ల్యాండ్స్కు వెళ్ళాలంటే కోలా నుంచి దంగ్మల్కు ఒక బోటులో ప్రయాణించవలసి ఉంటుంది. భీతార్ కానిక ఫారెస్ట్ అధికారుల నుండి ముందస్తు అనుమతి కూడా తీసుకోవాలట. ఈ ప్రదేశం దాని అద్భుతమైన అందాలకు చాలా ప్రసిద్ధి. మాజులి రివర్ ఐలాండ్. మాజులి ఒక నదీ ద్వీపం. ఇది అస్సాంలో ఉంటుంది. సుందరమైన ఈ ప్రదేశం ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా చెప్పబడుతుంది. ఇప్పటికీ ఈ నది సైజు బాగా తగ్గిపోయింది. కంతా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. కంతా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ పార్కుకు ఇండియాలోని అన్ని నేషనల్ పార్కుల కంటే టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తారు. ఇది మధ్యప్రదేశ్లోని బాలాఘాట్, మండ్లా జిల్లాలలో వ్యాపించింది. కంతా నేషనల్ పార్క్ అక్కడ కల దట్టమైన వెదురు తోపులతో ప్రసిద్ధి. పచ్చిక బయళ్ళు కూడా ప్రసిద్ధి. అంతేకాకుండా ఇండియాలో ఇది ఒక మంచి టైగర్ రిజర్వ్ కూడాను.